ముందు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఆశీష్ బర్త్డే రోజు మీ ద్వారా సాంగ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అంటే మీ అందరికి తెలుసు బలగం సాంగ్ కూడా ఆఫీస్లో చేసి వాళ్ళు చెప్పగానే ఇది బెస్ట్ రూట్, ఎందుకంటే వాళ్ళ దగ్గర నెగిటివిటీ ఉండదు. ఫస్ట్ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి నచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్తారని. అందుకే ఇష్టమైన పాటను మీ ద్వారా చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సుకుమార్ నేను కలిసి మళ్ళీ క్రియేటివిటీగా వర్క్ చేస్తుంది 19 సంవత్సరాల తర్వాత. సో ఇవాళ సుకుమార్ పాన్ ఇండియాలోకి వెళ్ళిపోయాడు, పాన్ ఇండియా డైరెక్టర్, నేను పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అంటున్నారు. కానీ ఆశీష్తో సెకండ్ సినిమా రౌడీబాయ్ జరుగుతున్నప్పుడు ఐడియా విన్నప్పుడే ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అప్పుడు కాశీ ఇంకా జర్నీ స్టార్ట్ చేశాడు. ఎస్, రౌడీ బాయ్స్ మిక్స్డ్ ఒప్పుకుంటారు కొందరు, బాగుందని కొందరేమో యా మీ అబ్బాయి కాబట్టి బాగా ప్రమోట్ చేసి ఆడిచ్చారంటారు. నేను ఏది నమ్మాలో నాకు తెలియదు. కానీ అల్టిమేట్ ఒకటే, థియేట్రికల్ రెవెన్యూ వచ్చినప్పుడు ఆ సినిమా ఆడినట్టు. సో రౌడీ బాయ్ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఒక కొత్త కుర్రాడికి రెవెన్యూ రావాల్సినంత కలెక్ట్ చేసి సినిమాని జనరల్ ఆడియన్స్ చాలా అప్రిషియేట్ చేశారు. అంటే కొత్త కుర్రాడు లాగలేడు, బాగా చేశాడని ఆశీష్కి అయితే మార్క్స్ పడ్డాయి. అదొకటి చాలు, అంటే మొలకకు విత్తనము వాటర్ పోస్తే విత్తనం వస్తుంది అనే దానికి. బాగా చేశాడు కాబట్టి మంచి సినిమా పడాలి. సో ఈ సెల్ఫిష్ కథ విన్నప్పుడు డెఫినెట్గా ఇది వర్కౌట్ చేయొచ్చు. బిహైండ్ నేను సుకుమార్ ఉంటే ఒక మంచి సినిమా అవుద్ది ఆశీష్కి అండ్ కొత్త డైరెక్టర్ కాశీకి అని. అలా స్టార్ట్ అయింది జర్నీ. సరే, అది మాట్లాడుతూ ఉంటే చాలా పెద్దది అవుద్ది. అక్కడికి కట్ చేస్తే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ మిక్కీని అనుకోవడం జరిగింది. ఫస్ట్ ఒక 3 ట్యూన్స్ చేసేసాము, అవన్నీ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అలా స్క్రిప్ట్ ఫైనల్ అవుతూ వెళ్తుంటే సినిమా మొత్తము బ్యాక్డ్రాప్ ధూల్పేటకి వెళ్ళిపోయింది. ఒక లవ్ స్టోరీ అనుకున్న కథ ధూల్పేటకి వెళ్ళింది. ధూల్పేటకి వెళ్తుందంటే ఆ ట్యూన్స్ అస్సలు మ్యాచ్ అవ్వట్లా. సో ఏం చేద్దామంటే అప్పుడు మిక్కీ ఈ ట్యూన్ చేసి ఇచ్చాడు. ఎప్పుడు ఇది 1 ఇయర్ బ్యాక్ ఈ ట్యూన్ నచ్చేసి అలా పట్టుకొని కూర్చున్నాం. సరే, షూట్ స్టార్ట్ అయింది. అంత స్టార్ట్ అయింది, వాళ్ళు మాంటేజెస్ కూడా స్టార్ట్ చేశారు. కాశీ రకరకాలుగా లిరిక్స్ రాయిస్తున్నాడు. నాకేమో ట్యూన్ సూపర్గా ఉంది, సాటిస్ఫై అవ్వట్లా. లేదు కాశీ, ఏదో మిస్సింగ్, ఇది కాదు ఈ సాంగ్ కావాల్సింది అని నేను హింస పెట్టేశాను. జనరల్గా డైరెక్టర్లు మమ్మల్ని హింస పెడతారు, కానీ నేను ఆయన్ని హింస పెడుతున్నాను ఈ సినిమాకి. ఎందుకంటే నో కాంప్రమైజ్, ఈ సినిమా వాళ్ళిద్దరికీ కెరియర్ పరిస్థితుల్లో కొట్టాలి. కొట్టాలి అంటే ఏమేం చేయాలి, అన్నీ వాళ్ళు చేయాల్సిందే అని ఎంబడబడి సరే ఏం చేద్దామంటే అప్పుడు రామ్జో గారికి లాస్ట్ వీక్ టచ్లోకి వెళ్ళాను. రామ్జో ఫ్రీగా ఉన్నామంటే మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగుతూ ఫోన్ చేశాను. సార్ మీరు చెప్పండి. ఫ్రీ సార్? ఫ్రీ కాదు, టోటల్గా ఫ్రీగా ఉన్నావా, ఏమైనా సాంగ్స్ రాస్తున్నావు అంటే ఉన్నాయండి, నాకు అర్జెంట్గా సాంగ్ రాయాలి అని. ఎందుకంటే మే 1st సాంగ్ రిలీజ్ చేయాలి ఆశీష్ బర్త్డే కానీ ఫిక్స్ అయ్యాం. సార్ అర్జెంట్ అంటే పర్లేదు వస్తానని వచ్చి ట్యూన్ విన్నాడు. ట్యూన్ వినగానే చెప్పాడు చాలా బాగుంది, ట్యూన్ బాగుందని నాకు తెలుసు, 1 ఇయర్ నుంచి పెట్టుకున్నాను, లిరిక్స్ అద్భుతంగా రావాలి, ఏం చేస్తావు అని. సో కాశీ వాళ్ళిద్దరూ ఒక 24 అవర్స్ కంటిన్యూగా ట్రావెల్ అయ్యి ఒక లిరిక్ రెడీ చేసేసి డ్రాఫ్ట్ నాకు పంపించారు. ఆల్మోస్ట్ 90% బాగున్నాయి అనుకుని చిన్న చిన్న నాకు అనిపించినవి చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఈ సాంగ్లో ఈరోజు లిరిక్ ఇంత బాగా రావడానికి మొదటి కారణం రామ్జో గారు. తక్కువ టైంలో ఇంత మంచి లిరిక్స్ ఒక మంచి సాంగ్స్ అందివ్వడం థ్యాంక్ యూ. లాస్ట్ 1 వీక్ నుంచి నేను ఈ సాంగ్ మీద డైలీ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇంతకుముందు ఎప్పుడు 1:30 వరకు లిరికల్ వీడియో అని అదని ఏది వదిలిపెట్టట్లా. ఎందుకంటే ఒక సూపర్ సాంగ్ దీన్ని దీన్ని ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అని. సో అలా అందరు కష్టపడ్డారు లాస్ట్ 1 వీక్ నుంచి. మిక్కీ యుఎస్లో ఉండి కూడా డే అండ్ నైట్ అక్కడి నుంచి ఏ కరెక్షన్ చెప్పినా ఏ చెప్తున్నా మార్నింగ్ వరకు ఫైనల్ చేసి ఇచ్చాడు. థ్యాంక్ యూ మిక్కీ. మిక్కీది మాది జర్నీ మీ అందరికి తెలుసు. అద్భుతమైన సాంగ్స్ ఆల్రెడీ వచ్చాయి ఈరోజు ఈ సాంగ్. ఎస్, మీరందరు విని కాన్ఫిడెంట్గా చెప్పారు కాబట్టి అద్భుతమైన సాంగ్ అని నమ్ముతున్నాను ఇప్పుడు. సో రామ్జో కానీ మిక్కీ కానీ సింగర్ కానీ అందరు కష్టపడి దీన్ని ప్రేక్షకులకు పంపించడానికి షార్ట్ టైంలో కష్టపడి మంచి సాంగ్ చేసి ఇచ్చారు. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మరి దిల్ కుషువా నా రైట్స్ తీసేసుకున్నారు. దిల్ అనే రైట్స్ ఈ పాటకు తీసేసుకున్నారు, ఇచ్చేసాను వీళ్ళకి. సో బేసిక్గా అంటే ఈ సాంగ్ ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లో జరుగుతున్న సాంగ్ కాబట్టి ఒక 30% న్యాచురల్గానే హిందీ వర్డ్స్ కూడా వాడాం.
దానికి రిక్వైర్మెంట్, కథలో నుంచి ఉన్నదానికి రిక్వైర్మెంట్ ఉంది సాంగ్లో. కాబట్టి ఆ దిల్ ఖుషి అనే హుక్ కానీ కొన్ని హిందీ పదాలు వాడుకోవడానికి రామ్జో గారికి చెప్పాను వాడొచ్చు మీరు అని. సో అలా హిందీతో కొద్ది ఉండి తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా ఉండే పాట ది బెస్ట్ సాంగ్. థ్యాంక్ యూ మిక్కీ. పోతే ఈ ఒకటే పాట మిక్కీ జే మేరీ చేస్తున్నాడు సినిమాలో. సో మిక్కీ అనుకున్న తర్వాత లేదు, ఇది ధూల్పేట్ బ్యాక్ డ్రాప్కి వచ్చిన తర్వాత ఒక కొత్త ప్రయోగం చేసేద్దాము తెలుగులో నాకు ఉన్న ర్యాపోతో. మ్యూజిక్ డైరెక్టర్స్తో మాట్లాడుకుంటూ మిక్కీ ఒకటి చేశాడు. ఇప్పటికీ అనూప్ కూడా రెండు పాటలు చేశాడు, అనూప్ రూబెన్స్. ఇంకో రెండు పాటలు ఇంకెవరు చేస్తారో తెలియదు. అలా ఐఎమ్ ట్రయింగ్ అంటే ఈ సినిమాకి ఫిట్ అయ్యేలాగా సంథింగ్ ఏదైనా కొత్తగా ప్రయత్నం చేద్దామని నేను అన్నప్పుడు సుకుమార్ కూడా బాగుంటుంది సార్, బాలీవుడ్లో ఉంది, మనలో మన దగ్గర కల్చర్ లేదు, డెఫినెట్గా మీరే మొదటి ప్రొడ్యూసర్ అవుతారేమో, ట్రై చేయండి అన్నాడు, చేస్తున్నాం. అనూప్ కూడా మంచి సాంగ్స్ ఇచ్చాడు, నెక్స్ట్ రాబోతున్నాయి అవి. సో ఇలా అందరినీ పట్టుకొని టీమ్ వర్క్గా సెల్ఫీష్ రెడీ అవుతుంది, కొట్టాలి ఒకటే అందరికీ చెప్తుంది నేను ఒకటే వర్డ్, ఏది చెప్పినా నో కాంప్రమైజ్. కాశీనైతే చాలా హింస పెడుతున్నాను నాకు తెలుసు, నో తప్పదు కాశీ. అంటే ఈరోజు ప్రేక్షకులని మనం ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళకి సక్సెస్ఫుల్ సినిమా ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. ఈ మధ్య చూసాం ఒక దసరా కానీ, మొన్న విరూపాక్ష కానీ, ఇద్దరు కొత్త డైరెక్టర్లే, బలగం కొత్త డైరెక్టర్, అంటే అందరు సక్సెస్ఫుల్ కొడుతున్నారు. సంథింగ్ ఏదో కొత్తది ప్రేక్షకుడికి ఇవ్వకుంటే రెడీగా లేడు. సో అది ఇవ్వడానికి మీరు రాత్రింబవలు కష్టపడాల్సిందే, కష్టపడితేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇంకా 4 నెలలు నువ్వు కష్టపడాల్సిందే, కష్టపెడతాను కూడా. సో టీమ్ వర్క్ అల్టిమేట్. మళ్ళీ అందరు గుడ్ టెక్నీషియన్స్ ఉన్నారు, యువరాజ్ కానీ, ఎడిటర్ కానీ, ఇలా హార్డ్ డైరెక్టర్ కూడా ఈజ్ వర్కింగ్ హార్డ్. ప్రతి సినిమాకు కష్టపోవడం వేరు, దీనికి ఇప్పుడు ఒక్కొక్క లొకేషన్ న్యాచురల్గా కావాలి, న్యాచురల్ లొకేషన్స్ పట్టుకోవాలి. వీళ్ళేదో సార్ రెస్టారెంట్ అనగానే సెట్ అన్నారు, లేదు డబ్బు పెట్టడానికి కాదు, న్యాచురల్ సాధ్యమైనంత మట్టుకు ఈ సినిమాని న్యాచురల్గా తీపియటానికి ట్రై చేస్తున్నాం. సో ఎవ్రీవన్ వర్కింగ్ హార్డ్. ఆశీష్ ఓకే, సెకండ్ సినిమా బర్త్డే రోజు మొదటి సాంగ్ బయటకు వెళ్తుంది. దిల్ రాజు వెనకాల ఉన్న, సుకుమార్ వెనకాల ఉన్న, మేమంతా జస్ట్ వెనకాల ఉంటాం. ప్రేక్షకులకు నచ్చాల్సింది నీ సినిమా నువ్వు, దానికోసం నువ్వు డే అండ్ నైట్ కష్టపడితేనే వాళ్ళకి రీచ్ అవుతావు. సినిమా ద్వారా రీచ్ అవ్వాలి కానీ దిల్ రాజు ఏదో ప్రమోషన్ చేస్తాడు, దిల్ రాజు బ్యానర్ ఉంది, జనాలంతా ఈజీ కాదు. ప్రతి ఒక్కటి వాళ్ళు వెయిటింగ్లో ఉంటారు, దిల్ రాజు అయితే ఏంటి డాష్ 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 అనుకుంటారు వాళ్ళు. కాబట్టి నువ్వు మంచి సినిమాని సెలెక్ట్ చేసుకొని కష్టపడి ఇస్తేనే నువ్వు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయి, అవుతావని కూడా లేదు, అవకాశం ఉంది కాబట్టి నువ్వు కష్టపడాలి, కష్టపడితేనే నువ్వు రీచ్ అవుతావు. సో మీ ఇద్దరి హార్డ్ వర్క్ కంపల్సరీ, ఇది మీ లైఫ్. మేము అన్నీ చూసేసాం, 50 సినిమాలు అయిపోయాయి. మొన్ననే అన్నయ్య అక్కయ్య కూడా వాళ్ళు బలగమని కొట్టేశారు, వాళ్ళ వంత అయిపోయింది, వాళ్ళ ట్రాక్లో పడిపోయారు. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రాక్లో పడాల్సింది నువ్వే. సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, హార్డ్ వర్క్ చేయి. హార్డ్ వర్క్ చేస్తే ప్రేక్షకులు ఏదో ఒక రోజు నీ కష్టాన్ని గుర్తించి ఒక మంచి సినిమాతో నిన్ను వాళ్ళు హృదయంలోకి తీసుకెళ్లిపోతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.